హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. నా పేరు దుర్గా ప్రసాద్ రెడ్డి. నేను ఎయిర్ ఫోర్స్ లో చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేసి రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి తర్వాత వ్యవసాయం చేయాలనే దృక్పథంతో మేము ఒక ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరం కలిసి ఒక 10 మంది కలిసి ఒక 20 ఎకరాల పొలం ఇటు చిన్న మంగళారం మోయినాబాద్ మండలంలో కొన్నాము. వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో వ్యవసాయం లాభసాటి కాదు అన్న వాళ్ళకి వ్యవసాయం లాభసాటి అని చెప్పడానికే మేము దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అయితే దీంట్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్గా అన్నీ ఒక వ్యవసాయదారుడు ఒకదాని మీద ఆధారపడుకోకుండా ఒక కోళ్ళు కానీ పౌల్ట్రీ కానీ డైరీ కానీ అలాగే చేపలు కానీ లేకపోతే ఇట్లా డిఫరెంట్ నర్సరీ కానీ ఇట్లా తోటలు కానీ చేసి అన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ చేసి దాంట్లోంచి మనం లాభం పొందగలము అని చెప్పడానికి 4 రైతులకి ఇది మేము స్టార్ట్ చేశాము. ఇది మాకు ఇది ప్రూవ్ చేసి 10 మంది రైతుల్ని ఇన్స్పిరేట్ చేయాలని 10 మంది రైతుల విలేజెస్ని అందరినీ తీసుకుని అడాప్ట్ చేసుకుని వాళ్ళని దీన్ని ఈ ఫామ్ ఎలా చేస్తున్నాం మనం, ఎలా చేస్తే తక్కువ ఖర్చులు అవుతుంది, ఎలా చేస్తే మనకు లాభదాయకం అవుతుంది అని చెప్పడానికే ఇది మేము పెట్టింది. అంతేగాని మేము ఏదో లాభసాయిట్గా చేద్దాము, లాభాలు సంపాదిద్దామని కాకుండా మ్యాక్సిమం ఆర్గానిక్ టైప్ చేస్తూ ఈ మాకు పౌల్ట్రీలో గుడ్లు కూడా నాటుకోడి గుడ్లు అలాగే గిరావులు నాటు ఆవులతో ప్లస్ అదేవిధంగా చేపలు కూడా ఓన్లీ ఆవు పేడ వేసి అట్లా తవుడేసి పెంచి వాటిని మనం పెంచి డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నాము. పౌల్ట్రీ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అయింది. బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంది, ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఎందుకంటే మామూలు గుడ్డుకి ఈ గుడ్డుకి మీరు జస్ట్ గుడ్డు చూడంగానే పగలగొట్టంగానే తినంగానే మీరే చెప్తారు, అట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. అది మేము మార్కెటింగ్ డైరెక్ట్గా మార్కెట్లో మాకు షాపులు కూడా ఉన్నాయి, ఇట్లా కిసాన్ బజార్ అని చెప్పేసి ఒక అవుట్లెట్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి స్టార్ట్ చేసి అట్లా డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్కి డైరెక్ట్గా ఇవ్వాలని మేము టోటల్గా కస్టమర్ తీసుకొచ్చి ఫామ్కి చూపించి మేము ఎలా చేస్తున్నాము, అది పౌల్ట్రీ కానీ అది డైరీ కానీ అది చేపలు కానీ లేకపోతే ఇంకేదైనా సరే చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుని డైరెక్ట్ వాళ్ళకే అమ్మాలి మిడిల్ మ్యాన్ లేకుండా అని ట్రై చేస్తున్నాం. అలా చాలా మటుకు సక్సెస్ అయ్యాము. పౌల్ట్రీలో అయితే ఇంత మటుకు నేను 1 ఇయర్ చూశాను, ఒక్క వ్యాధి కూడా రాలేదు మా పౌల్ట్రీకి. మేము ఇండిబ్రో అని చెప్పేసి ఒక బ్రీడ్ ఒకటి వాళ్ళు ఒక ఇండిబ్రో కంపెనీ ఒకటి ఉంది, చాలా మనలాగానే ఆయన కూడా చాలా కష్టపడి 90 సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీ మీద డెవలప్ చేసి ఒక బ్రీడ్ తయారు చేశాడు, నాటుకోడి గుడ్లు పెట్టే బ్రీడ్ని. అది చాలా బాగుంది. దానివల్ల ఒక్క జబ్బు కూడా ఇంత మట్టికి నాకైతే అనిపించలేదేమి. చాలా బాగా హెల్తీగా పెడుతున్నాయి గుడ్లు కూడా. నెంబర్ ఆఫ్ గుడ్స్ ఫర్ ఇయర్ అనేది 300 దాకా పెడుతున్నాయి. జాగ్రత్తగా డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలా లాభదాయకం. ఏమి అసలు వ్యాక్సినేషన్ అనేది మేము ఒక్కటి కూడా ఇవ్వలేదు. కోళ్ళు కాదు మేము అమ్మేది, కోడి గుడ్లు అమ్ముతాము, గుడ్లే అమ్ముతాము. 1 మంత్కి అని చెప్తే మీరు నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఎన్ని పెట్టుకుంటాం అనేది ఇంపార్టెంట్. 1000 పెట్టుకుంటామా, 500 పెట్టుకుంటామా, 2000 పెట్టుకుంటాం అనేది ఇంపార్టెంట్. దాని ప్రకారం పెట్టుబడి తక్కువగానే ఉంటుంది, పెద్ద ఏమి ఉండదు. దాని ప్రకారం మీకు లాభం వస్తుంది. ఒక 1000 గుడ్లు పెట్టుకుంటే డెఫినెట్గా 50,000 సంపాదించవచ్చు. ఒక 1000 బర్డ్స్ మనం పెట్టుకుంటే ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఈజీగా డైరెక్ట్ మార్కెటింగ్ జాగ్రత్త చేసుకుంటే సంపాదించవచ్చు. చేపలు మేము తీసుకొచ్చి ఒక 200 చేపలు వేస్తే అవి డస్ బికమ్ ఒక 20,000 చేపలు అయినవి. ప్రొడక్షన్ అది తిలాఫియా అని ఒక బ్రీడ్, అది రెడ్ తిలాఫియా. చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మన హైదరాబాద్లో సగం మంది 60-70% ఓన్లీ ఆ తిలాఫియా తింటున్నారు, వాళ్ళకి తెలియదు ఆ చేప తింటున్నామన్న సంగతి, తిన్న సంగతి తెలియదు అనమాట. అది కూడా డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలని మేము షాప్స్ డైరెక్ట్ మనం ఎండ్ ప్రొడక్ట్ చేసి వాళ్ళకి అమ్మాలని ఇంకొక 2-3 అవుట్లెట్స్ కూడా మేము ఓపెన్ చేస్తున్నాము. దానివల్ల డెఫినెట్గా కూడా మనం లాభం పొందొచ్చు. ప్లస్ ఆ వాటర్ మనమేం లేదు, అది పాంపౌండ్ కట్టాము, ఆ పాంపౌండ్లో ఈ చేపలు వేసాము, మనం ఏం ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. దాని మీద ఎక్స్ట్రా మన పెట్టుబడి లేదు, మన చూడాల్సిన అవసరం కూడా లేదు.
అవే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అవును, డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నాము. మేము డైరెక్ట్ ఎండ్ ప్రొడక్ట్ అంటే ఫ్రై చేసి బ్యాక్ చేసి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా అవి ఆ ప్రాసెస్లో ఆ చేప ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ జబ్బులు అంటే ఏమి రావు, ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. అది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అయి కన్జంప్షన్ అనమాట. మీకు మా దగ్గర అంటే మేము ఎక్కడ బయట నుంచి తెప్పించాము, అది ఏదైనా కావాలంటే మమ్మల్ని కండక్ట్ చేస్తే మేము సప్లై చేయగలుగుతాం. అది కావాలంటే మనకి కావాలంటే ఒకసారి వచ్చి మీకు ఏదైనా షీట్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము సలహా ఇస్తాము. మీరు తెచ్చుకుని ఊనే పాంపాండ్ లాది, పాంపాండ్ అనేది చేపల ఫిష్ పాండ్ కాదు, అది ఓన్లీ ఫర్ వాటర్ కోసం మనం స్టోరేజ్ కోసం పెట్టుకుంటాం వాటర్, దాంట్లో ఈ చేపలు వేస్తూ ఉంటాం. అంతేగాని దానివల్ల మంచిదే కానీ చెడు ఏం లేదు. అదే చేపల్లో ఉన్న నీళ్ళని మనం పైరుకు వాడితే ఇంకా దాంట్లో యూరియా కంటెంట్స్ కలిసి ఉండి దానివల్ల మంచి గ్రోత్ కూడా వస్తుంది. మనం ఏదైతే వెజిటబుల్స్ కానీ ఏదైనా మనం పండించినా కానీ అది వాటర్ మంచిది అన్నమాట. మనం వ్యవసాయానికి వాడుకుంటాం, దానికోసమే అసలు వ్యవసాయం కోసమే మనం పాంపాయం కట్టింది. దానిలో కా ట్రయల్ చేద్దామని చెప్పేసి ఫిష్ చేసాం అనమాట. అవును, ఇంటిగ్రేటెడ్ అంటే అన్నీ ఒక 4-5 ఎకరాలు ఉంటాయి, అన్నీ కొంచెం 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 అవి కొన్ని ఫిష్, కొన్ని పౌల్ట్రీ, కొన్ని ఒక 10 ఆవులు, ఒక కొంచెం గడ్డ వేసుకుని వేసుకుంటే డెఫినెట్గా రైతు హ్యాపీగా ఉండగలుగుతాడు. అంతేగాని ఒకదాని మీదే ఏదో సంవత్సరానికి ఒక వచ్చే పంట మట్టి వేస్తే మట్టి ఎప్పుడు నష్టపోతూనే ఉంటాడు రైతు. డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోగలగాలి. అదే 20 ఆవులు ఉన్నాయి, ఇంకొక 20 తెప్పిస్తున్నాము. టోటల్గా మా ఈ 2-3 మంత్స్లో 50 ఆవులు దూడలు తెస్తున్నాం మేము. ఆవులు తేటలేదు, ఎందుకంటే ఆవు దూడలు తెచ్చి వాటిని ప్రెగ్నెన్సీ చేయించి బాగా అయిన తర్వాత కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే అమ్ముకుంటాం, మంచిగా ప్రాఫిట్ కూడా వస్తుంది. అది అంతేగాని ఇప్పుడు మా ఆవులు తెచ్చి ఇప్పుడు మన అవి కొనాలంటే 1-1.5 లక్షల రూపాయలు అవుతుంది. అంతేకాకుండా దూడలు అయితే 20,000 వచ్చేస్తాయి, 15 నుంచి 20,000. మంచి బ్రీడు గిరావులని అవి తెచ్చుకుని మనం పెంచితే 1.5 ఇయర్ అవి మనం అవి ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ టైంలో మనం ఉంచాలంటే పాలు అమ్ముకోవాలంటే ఉంచుకోవచ్చు. మంచి డిమాండ్ ఉంది, మా అవుట్లెట్లో మేము అమ్ముతున్నాం పాలు కూడా. బట్ లేదు అమ్ముకోవాలనుకుని అమ్ముకోవచ్చు, మంచి లాభదాయకం. మనం ఏం చేసేది ఓన్లీ గడ్డి పెంచి దానికి వేస్తాం ఉండగడ్డిని. ఇప్పుడు ఓన్లీ మేము రీసెంట్గా స్టార్ట్ చేసాము, 1 ఇయర్ అయింది, ఓన్లీ 2 ఆవులే ఉన్నాయి. ఇక్కడ ఒక 4-5 ప్రెగ్నెంట్ అయినాయి. ఇట్లా పెంచుకుంటూ పోవాలి 1 బై 1, ఒకేసారి తేకుండా స్టెప్ బై స్టెప్ మనము దీన్ని. మాకు నర్సరీ కూడా ఉంది, నర్సరీ కూడా డెవలప్ చేస్తున్నాము. నర్సరీ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి మొక్కలు తయారు చేసి అవి ఫూర్ బేర్ కానీ ఫ్లవర్ మన హార్టికల్చర్ కానీ రోలికల్చర్ కానీ తయారు చేసి మళ్ళీ మొక్కలు అమ్మటానికి అది కూడా మా దగ్గర ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నెలకు మనం 4-5 లక్షలు మొక్కలు తయారు చేయగలం, అవి కూడా చేసి వాటిని కూడా మార్కెటింగ్ చేసుకోవాలి. అది ఇంకా ఏమన్నాయి మన దగ్గర, ఇంకా ఫ్రూట్ బేర్ ఇప్పుడు మా సీతాఫల సెట్ ఉంది, హైబ్రిడ్ సీతాఫలం కొత్త వెరైటీ ఇచ్చాం, దాన్ని మదర్ ప్లాంట్గా తీసుకుని మేము సీతాఫల చెట్లను కూడా ఆ మొక్కలు తయారు చేసి మొక్కలు కూడా అమ్ముతాం అనమాట. యాక్చువల్లీ మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చూసిన తర్వాత పబ్లిక్లో పిల్లలు అనే వాళ్ళకి వాళ్ళకి ఒక లోక జ్ఞానం అనేది ఈ వ్యవసాయం మీద అస్సలు ఉండటం లేదు. అందుకని చెప్పేసి మేము మా ఫామ్ని కొంచెం మాడిఫై చేసి ఈ వ్యవసాయం అనే దాన్ని మనం వాళ్ళకి అసలు మనం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పళ్ళు కూరని కానీ నర్సరీ కానీ ఆవులు కానీ కోళ్ళు కానీ అసలు ఎలా ఉంటాయి, అది ఎలా వాళ్ళ ఉత్పత్తి ఎలా ఉంటుంది, అవి ఎలా ఉంటాయి, ఒక మోడల్గా చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఒకసారి అందరికీ ప్రతి పిల్లవాడు వచ్చి మన ఫామ్ చూసి అసలు మనం ఏంటి, మన అసలు వ్యవసాయం ఎలా చేస్తారు వీళ్ళు, ఏ లాభం ఏది ఎలా పండుతుంది అనేది చెప్పాలని బాగా ఒక కృతనిశ్చయంతో మేము బాగా ముందుకెళ్తున్నాం మేము అందరం కలిసి మా ఈగల్ ఫాము. ఇది ఇట్ ఇస్ వితిన్ 6 మంత్స్ నుంచి బై డిసెంబర్ ఐ థింక్ బై జూన్ నుంచి డిసెంబర్లోపు తయారు చేసేస్తాము. అది పిల్లలకి మీకు తర్వాత మీరు కూడా వచ్చి ఒకసారి దీన్ని ఇచ్చేసి మీరు కూడా చూసి మీరు కూడా చెప్పవచ్చు పబ్లిక్కి, ఇట్లా పిల్లలకి అసలు వ్యవసాయం అంటే తెలియట్లేదు, అది కొత్తిమీర అంటే తెలియదు, పాలక అంటే తెలియదు, తోటకూర అంటే తెలియట్లేదు వాళ్ళకి, వంకాయ అంటే తెలియదు, బెండకాయ అంటే తెలియదు, అసలు ఎలా వస్తుందో తెలియట్లేదు. అవన్నీ మనకి ఆ పిల్లలకి చూపించాలి. రైస్ ఎలా ఉంటాయి, పల్సెస్ ఎలా ఉంటాయి, అన్ని మ్యాక్సిమం వెరైటీస్ మనం ఇక్కడ శాంపిల్గా చూపించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలన్న ఒక గట్టి దీంతో మేము ముందుకెళ్తున్నాం. అది మా నెక్స్ట్ టార్గెట్. రైతుకి ఏదైనా ఇంటిగ్రేటెడ్ చేయాలి, రైతుగా నిజంగా రైతు
నేను దీని మీద బతుకుతాను అనుకుంటే మట్టికి, ఒకదాని మీద ఆధారపడితే మట్టికి ఎప్పటికైనా అది లాసే. నువ్వు పండించే టయానికి వాతావరణం అనుకరించాలి, మార్కెట్ అనుకరించాలి, ఇట్లాంటి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్తో రైతుకి వచ్చేపాటికి ఏమి. నేను చూస్తున్నా నాకు వెజిటబుల్ షాప్స్ ఉన్నాయి, ఎవడైతే మిడిల్ మ్యాన్ ఉన్నానో నేను కూడా మిడిల్ మ్యానే, నేనే లాభం పొందుతాను. కానీ రైతుకి మట్టికి ఏమి 5 పైసలు లాభం రాదు, వాటికి ఎప్పుడు నష్టమే రైతుకి. అందుకని ఇంటర్ 4 మీద ఆధారపడి, అది పౌల్ట్రీ కానివ్వండి, లేకపోతే ఫిషరీ కానివ్వండి, లేకపోతే డైరీ కానివ్వండి, అట్లాగే వ్యవసాయం కానీ నర్సరీ ఏదో ఒకటి ఆలోచించి మా దగ్గరకు ఈసారి మీరు తర్వాత జూన్ జూలై తర్వాత మా దగ్గరికి కానీ వస్తే డెఫినెట్గా మేము సలహా ఇచ్చి మిమ్మల్ని మంచి మార్గంలో లాభం వచ్చే మార్గంలో రావడానికి ప్రయత్నిస్తామండి. మాది మెయిన్ అది. హాయ్ హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.